నిజాంపేట మండల కేంద్రంలోని పదవ వార్డులో అంతర్గత రోడ్లు బాగోలేనందున జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ రోడ్ల నిమిత్తం 20 లక్షల రూపాయలు మంజూరు కాగా గ్రామ సర్పంచ్ అనుష ఉప సర్పంచ్ కొమ్మాట బాబు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనుష ఉప సర్పంచ్ కొమ్మాట బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో మండలానికి 1,80,00,000 రూపాయలు మంజూరు కాగా దానిలో భాగంగా పదవ వార్డులో 10 లక్షల రూపాయల వ్యయంతో 180 మీటర్లకు గాను సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష ఉప సర్పంచ్ కొమ్మాట బాబు ఎంపీటీసీ లహరి రెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి వార్డు సభ్యులు వెల్దుర్తి సిద్ధవ్వ దేవుని లక్ష్మి ఆముదరాజు మావురం రాజు బజార్ తిరుమలగౌడ్ టిఆర్ఎస్ నాయకులు తాడ మల్లేష్ లక్ష్మి నరసింహులు రవి నగేష్ గ్రామస్తులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ కొమురయ్య పాల్గొన్నారు. నిజంపేట గ్రామంలో పదవార్ల సీసీ రోడ్డు ప్రారంభం జరిగింది మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి సహకారం అందించిన మన ప్రధాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఉపాధి హామీ పథకం కింద 40 రోడ్ల సీసీ రోడ్డు శాంక్షన్ గతంలో 40 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ప్రియతమ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి ఆది సహకారంతో ఇట్టి సీసీ రోడ్డు 2వ విడతగా 20 లక్షల రోడ్డు గత కొద్ది రోజుల క్రితం చేయడం జరిగింది. ఇంకో 20 లక్షల రోడ్డు 2వ విడతగా ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు మా పాలకవర్గం ఆధ్వర్యంలో 10వ వార్డులో చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా ప్రభుత్వానికి కానీ మా ఎమ్మెల్యే మేడం కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.